విజయనగరం పట్టణంలోని స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైలు ప్రమాద క్షతగాత్రులను మృతుల కుటుంబాలను మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం పరామర్శించారు. కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుతో కలిసి ఆసుపత్రికి వెళ్లి నేరుగా బాధితులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సాయంత్రం మృతుల కుటుంబాలకు ధైర్యం చెప్పారు. మహిళా శక్తి వాళ్ళు గెలిచారు, అది వాళ్ళందరికీ నా తరఫు నుంచి, అందరి తరఫు నుంచి, మా కుటుంబం తరఫు నుంచి వాళ్ళందరికీ కృతజ్ఞతలు, పేరు పేరున ధన్యవాదాలు. మేడం నిజం గెలుస్తుంది. గెలిచారని కాదు, ఆయన కుటుంబం ఆవిడ వరకు మేము పని చేయలేదు.